తిరుపతిలో అసమ్మతి సెగను చల్లార్చి పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోతానంటున్నారు జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. అందరి సహకారంతో స్థానికంగా జనసేన జెండా ఎగరవేస్తానంటున్నారు. తిరుమలను గెలుపుకు అధ్యకుడు పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామంటున్న ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో ఉమ్మడి జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలియజేసుకుందాం. సార్, చెప్పండి, తిరుపతిలో మీ యొక్క కుటుంబం సంబంధించి అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. దీని తర్వాత కూడా పార్టీలో ఎక్కువగా కూడా అసమ్మతి వర్గాలు అయితే ఉన్నాయి, దాన్ని ఎట్లా కలుపుకొని పోబోతున్నారు? తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు, అసమ్మతి కాదు, వాళ్ళు వచ్చి తెలుగుదేశం రాష్ట్రాన్ని, తెలుగుదేశం తిరుపతి పట్టణంలో, తెలుగుదేశంలో పార్టీని నమ్ముకున్నారు. ఇది ఉమ్మడి పార్టీలతో కలయికతో ఈ యొక్క తిరుపతి పట్టణం జనసేనకు కేటాయించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, 74 నియోజకవర్గాల్లో ఈ ఒక్క నియోజకవర్గం జనసేనకు ఏర్పాటు చేశారు, ఆయనకు అలాట్ చేశారు. ఈరోజు జనసేన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆ రోజు మొట్టమొదటిగా మద్దతు తెలిపిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అన్యాయంగా ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ అన్యాయాన్ని అక్రమం అన్యాయమని చెప్పిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడికి కలయికను ఈడ తీసుకొచ్చారు, ఆయనకు ఒక సీటు ఇచ్చారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీ గారికి తెలుసు. వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో తిరుపతి పట్టణాన్ని పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేనకు కేటాయించారో అవన్నీ కూడా తెలిసి వాళ్ళకు కూడా నచ్చజెప్పి వాళ్ళు కూడా కలుపుకునే పోయే దిశగా ముందుకెళ్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. అంటే తిరుపతికి సంబంధించి మీరు తిరుపతికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఇక్కడ పోటీ చేయడానికి గల కారణం ఏంటి? అసలు మీ వెనకాల ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఇంతకుముందుగా మీరు చిత్తూరులో పనిచేశారు, చిత్తూరు వైసీపీ నుంచి ఇక్కడికి రాగానే ఈ ముగ్గురి కుటుంబంలో కూడా చాలా వరకు వ్యతిరేకత కూడా మొదట్లో మీకు వచ్చింది. దీని వెనక ఎటువంటి మీకు ఎలాంటి నమ్మకం అయితే ఉండబోతుంది? తిరుపతి అనేది చిత్తూరులో ఒక భాగం, 14 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా నాకు అపారమైన అనుభవము జిల్లాలో ఉంది, రాష్ట్రంలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ఆ అనుభవం నాకు ఒక తోడైంది. నేను జిల్లా అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. గత 5-6 ఎలక్షన్స్ కూడా ఇక్కడ నేను పనిచేసి ఇక్కడ అభ్యర్థులకు సహకరించాననేసి కూడా తెలియజేస్తున్నా. అపార అనుభవంతో ఇక్కడున్న బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుపుకొని జనసేన జెండాను ఎగరవేస్తానని తెలియజేస్తున్నా. తిరుపతి సెగ్మెంట్ సంబంధించి అయితే మాత్రం, ఉమ్మడి పార్టీలకు సంబంధించి అయితే మాత్రం, ఒక జంగాలపల్లి కృష్ణమూర్తి అయితే మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్కి తిరుపతిని గెలిపించి ఒక సీట్ని గిఫ్ట్గా ఇస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే పార్టీలో ఉన్నటువంటి అసమ్మత వర్గాల్లో కూడా కలుపుకొని వాళ్ళకంతా కూడా చర్యలు అయితే ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కలుపుకొని ప్రచారాల్లో కూడా దూసుకుపోయేసి ఓట్లను అయితే మాత్రం సొంతం చేసుకొని ఒక తిరుపతి నగర అభివృద్ధికి అయితే మాత్రం తోడ్పడతానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్ జీ తెలుగు న్యూస్ తిరుపతి నుంచి.